చిత్తూరు జిల్లాలో హైవేపై జరిగిన ఘోర ప్రమాదం ఇది. తిరుపతి బెంగళూరు నేషనల్ హైవేపై పలమనేరు సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతం నుంచి రోడ్డు దాటుతున్న ఏనుగుల్ని పలమనేరు వైపు నుంచి చెన్నై వైపు వేగంగా వెళుతున్న కూరగాయల వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 ఏనుగులు మృతి చెందగా వీటిలో 2 గున్నేనుగులున్నాయి. ఈ ప్రమాదం దెబ్బకు రోడ్డుకు అవతల వైపుకు 1 ఏనుగు ఎగిరి పడిపోయింది. మరో 2 ఏనుగులు క్రాష్ బ్యారియర్స్కు తగలడంతో మృతి చెందాయి. ఈ ప్రమాదంలో కూరగాయల వాహనం పూర్తిగా దెబ్బతినగా అక్కడే వాహనాన్ని వదిలి డ్రైవర్ పరారయ్యాడు. ఈ ప్రమాదంతో తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సాధారణంగా పలమనేరు ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. కర్ణాటక బోర్డర్ కావడంతో పాటుగా ఆ పక్కనే అటవీ ప్రాంతం కూడా ఉంది. గతంలో కూడా ఏనుగుల గుంపులు సంచరించాయి. అటవీ శాఖ అధికారులు వాటిని తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లేలా చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏనుగుల గుంపులు సంచరిస్తున్నాయి. తాజా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎంత స్పీడ్తో ఆ వాహనం డ్రైవర్ నడిపి ఉండకపోతే ఏనుగులు సైతం చనిపోతాయి అన్నది ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం. డ్రైవర్ ఎవడో కానీ అతడి నిర్లక్ష్యం స్పష్టం.